విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలంలో ఘనంగా జరిగిన వాలంటీరీ సత్కార పురస్కారాలు భీమిని నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మనాభ మండల వైఎస్ఆర్సీపీ ఎంపీపీ కంటుపోతు రాంబాబు, జడ్పీటీసీ శంకరగిరిబాబు, వైఎస్ఎంపీపీ కోరాడ లక్ష్మణరావు మరియు మండల వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ వాలంటీరీ వ్యవస్థను అభినందిస్తూ సీఎం వైఎస్ జగన్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం మనకు తెచ్చి చూపించారని సభాముఖంగా తెలియజేశారు. పద్మనాభ మండలం మొత్తం మీద 16 సచివాలయాలకు గాను 370 మంది వాలంటీర్లకు, కొంతమంది సేవామిత్ర, మరికొంతమందికి సేవారత్న, ఒకరికి సేవా వజ్ర ప్రశంసా పత్రాలను సాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భీమిని నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాసరావు చేసిన సేవ కార్యక్రమాలకు గాను పద్మనాభ మండలం తరపున ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ఎండిఓ సిబ్బంది, ఎన్జీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి అవంతి శ్రీనివాస్ కు గజమాల వేసి సాల్వ కప్పి జ్ఞాపికలు అందజేశారు. విశాలాంధ్ర రిపోర్టర్. ఫస్ట్ దిన అలాగే పద్మనాభం తీసాను నాకు ఫస్ట్ తీసాను ఫస్ట్ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. పద్మనాభం కష్టమే తినా మండలంలో మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రిక మిత్రులు, మా వాలంటరీ మా అధికారులకి, అన్నదమ్ములకి, పాత్రిక మిత్రులకి అందరికి కూడా, అధికారులకి, ఎండవ గారు, ఎంఆర్ఓ గారు అందరికీ, అధికారులందరికీ పేరు పేరున మరి చంద్రశేఖర్ నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు ఎంతమంది వాలంటీర్స్ మొత్తం అందరూ 337 మంది వాలంటీర్స్కి ఈ రోజున మరి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, మరి వాళ్ళని మీ అందరూ కూడా ప్రతి వాలంటీర్కి 10,000 రూపాయలు ఇవ్వటం, అలాగే మరి వజ్రా ఉన్నారా, వజ్రా 30,000 వాళ్ళకి రత్న ఎంతమంది వచ్చారు, 5 రత్న మరొకటి చాలా సంతోషం. ఇదేంటంటే మీరు సంవత్సరం మొత్తం కష్టపడుతున్నారు, మరి కష్టపడి పనిచేశారు, కష్టపడి పనిచేసే వాళ్ళకి తగిన గుర్తింపు, ప్రోత్సాహం, గౌరవం ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యంగా మీ సేవలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది హేళన చేశారు. ఈ సచివాలయాల ఎందుకు, వాలంటీర్స్ ఎందుకు, మరి ఇంకే పని లేకిస్తున్నారు. కానీ మొన్న మన కరోనా సమయంలో, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, ఈ 3 సార్లు కూడా మీ యొక్క అమూల్యమైన సేవల వల్ల చాలామంది ప్రాణాలు రక్షించగలిగారు. ఎక్కువ మందికి మన టెస్టులు చేయగలిగిన దేశంలో ఏ ఇతర రాష్ట్రం చేయని విధంగా, ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ కూడా ఇప్పించగలిగాం, అవునా కదా? సో కాబట్టి మీ అందరి యొక్క సేవలో మరి విలువ కట్టలేదు.